వ్లాగ్లో మీకు ఒక నిజాన్ని చెప్పబోతున్నారు. అనుకున్నది ఒక్కటి, టింగ్ 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 అయినది ఒక్కటి. వ్లాగ్ ఎండింగ్కి మీకే అర్థమవుతుంది ఏమైందా అని. ఆర్కే బీచ్ అందాలు చూద్దాం. వైజాగ్ లో ఆర్కే బీచ్ అయితే వెస్టర్న్ ల్యాండ్ లో ఈ బీచ్. ఎస్, సో మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా హనీషా ఏది చూసినా అంటే లైక్ తనకి చిన్ని చిన్ని ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో చూసిన చిన్నగా ఉన్నవి, క్యూట్గా ఉన్నవన్నీ నాకు ఇది కావాలి ఇది కావాలి అంటుంది. ఏ షాప్కి వెళ్ళినా అంతే. లంచ్ టైం అయిపోయింది. సో అక్కడ ఆఫ్కోర్స్ సాటర్డే కాబట్టి మేము నాన్ వెజ్ తినము అని చెప్పి యుఫ్కా తీసుకున్నాం, వెజిటేరియన్ యుఫ్కా. ఎస్, అదే అదే మేము తింటుంటే మా వెనకనే వచ్చేసి ఆకలి కడుపు, దానికి కూడా ఆకలి ఉందిలేండి. కాకపోతే మేము ఏం చేయాలి, మా ఆకలి అమ్మో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది చూడండి అమ్మో వస్తుంది. అటాక్ చేసి మమ్మల్ని తిన్నివ్వకుండా ఆపింది. దానికి భయపడి మేము కష్టపడి బస్ స్టాప్ షెల్టర్లో నుంచొని తినాల్సి వచ్చింది. అమ్మా తల్లి లిరిక్స్ మార్చేకే బాబు చిటపాట చేసాడితో. ఇదిగో 1784 కట్టించిన గుడిస అంత చక్కగా పోయామనుకో, చక్కగా ఎంకెన్న గుడి, పల్లెసన్న గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, అయ్యప్ప స్వామి తీసుకోవడాలు, మన రావు గారి పాన్ షాప్ ఉంటది పక్కన, అక్కడ పాన్ ఉంటది ఉంటది, ఆడొకటి తీసుకొని 5 నిమిషాలు ఆడే ఉండి ఆడితే 2 ముచ్చట్లు చెప్పి అటు నుంచి ఎడమే మళ్ళీ తిరుగు. సార్ నేను ఇంటికి వెళ్తాను సార్. ఏంది మేము తెలంగాణ వాళ్ళు, మాకు మర్యాద కాదు మటన్ కూడా ఉండే. ఇంతకీ ఏం జరిగింది అంటే ఈ ఐలాండ్లో బీచ్ ఎక్కడో తప్పిపోయింది, అంటే మాకు కావాల్సిన బీచ్. దాన్ని ఎత్తుక్కుండా వెళ్తున్నాం మేము. పదండి ఎటు హనీషా, అయితే అటు వెళ్ళి అడుగుదాం పాడి. ఐ థింక్ అది చక్కగా కదా, చక్కగా చక్కగా. యాక్చువల్గా ఈ సిల్ట్ అనేది చాలా చిన్న ఐలాండ్, 38 కిలోమీటర్స్ అనమాట మొత్తం ఐలాండ్ కలిపి. అందులో మేము కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని దానికి వెళ్ళాలి అని అనుకున్నాం. కాకపోతే మేము ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇంకా సైకిల్ రెంట్ తీసుకోవాలి అనేది ప్లాన్ యాక్చువల్గా, కానీ కొన్ని కారణాల వల్ల అక్కడికి వెళ్ళాక అది కుదరలేదు. అందుకని మేము తప్పడిపోయి మొత్తం అదంతా వాక్ చేసి 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 మొత్తానికి ఈవినింగ్ అయిపోయింది. అంటే మేము లైక్ రిటర్న్ స్టార్ట్ అయిపోవాలని. మేము తినేసాం, నువ్వు ఏదైనా ఇచ్చు, నువ్వు నీ ఓవరాక్షన్ తర్వాత వెనకాల వస్తే మనతో. అదేదో సినిమాలోని ఉంటుంది చూడండి, మీరు దేవుడు స్వామి అని యాజ్ ఇట్ ఈస్ అలా అంటే హరిత ఏదో మనుషులు వస్తే ఉంటే అని అనేసరికి మనుషులు వచ్చేసరికి మొక్కుందేమో ఎక్కడ హనుమంతుడు తోక అడ్డేసి ఉంటాడు డబ్బులు ఆపేసి.
అందుకే అది అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయింది అనమాట. మేము ఒకటి అనుకుని వెళ్తే ఇంకోటి అయింది. ఫైనల్ గా రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మేము 5:30 స్టార్ట్ అయితే అరౌండ్ మేము 9:15 కో హంపూర్ లో దిగుతాం. అందుకని సో జర్మనీలో మిస్ అమ్మ మీటింగ్ ద వర్తి స్ట్రగ్లర్ తో. Yes, in case Mir Khan Devati struggler ki inka subscribe chesko pothe subscribe. Thank you. Cheers.